ఎత్తలాడు దేవుని నామానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు ఉదయకాలమే దేవుని యొక్క వాక్యముతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక ఈ దినము నీతో మాట్లాడుతున్న వాక్యం రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయము 13వ వచనం రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనెను ఆది అన్నది మనం ఈ ప్రసంగంలో చెప్పుకోలేం గాని ఏమీ లేనప్పుడు అని సంబోధిద్దాం అంతకు చాలా జరిగింది మానవుని సృష్టి జరిగిన తర్వాత జరగక ముందు దేవుని యొక్క ఆయన జ్ఞానములో ఒక ప్రణాళిక మానవులను సిద్ధపరచాలనుకున్న ఒక ప్రణాళికలో చాలా కోణాలు ఉన్నాయి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి కానీ ఈ ప్రత్యక్షత మానవుని సిద్ధపరచాలి అన్నది సిద్ధపరిచిన ఆది మానవులలో ఎలాగ తయారవుతుందని అని విచక్షణ జ్ఞానం లేకుండా లేడు మానవులు ఎలా తయారవుతారో కూడా ఆయనకు ముందుగానే ఊహలోనే ఎండింగ్ వరకు ఉన్నది ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వల నుంచి ఆకార మనిషి ఉత్పత్తి వరకు ఆయనకు లెక్కలు ఉన్నాయి అంటే ఆకాశములు నక్షత్రముల లెక్కలోనే ఉన్నాయి ఇప్పుడు కానీ మనుషులు లెక్క పెట్టగలిగారా వాటన్నిటికీ పేర్లు కూడా ఉన్నాయంట పేరు పెట్టి పిలుచుకుంటాడండి అంత జ్ఞానములో ఇంత కోట్ల మిలియన్ల మిలియన్ల మందిని సృష్టిలో జరుగుతున్నటువంటి వారిని దేవుని యందు విశ్వాసముంచు వారు ఆదిలోనే అంటున్నాడు అన్నమాట ఇప్పుడు ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా సృష్టిలో ఈ కృత నిబంధనలో చెప్తున్నాడు సహోదరులా ప్రభు వల ప్రేమించబడిన సహోదరులారా అని పౌలు సంబోధించినాడు ప్రేమ మాత్రం యేసు ప్రభుది యేసు ప్రభు ప్రేమించిన సహోదరులారా అని దశలోని సంఘానికి ఈరోజున నీకు నాకు కూడా ఈ మాట వర్తిస్తుంది ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచేసింది అగ్నితో కాల్చివేసిందంత ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరిశుద్ధుడు కాలేడు భూమి మీద మీరు సత్యమును నమ్ముట వలన ఎప్పుడైతే నువ్వు ఆత్మ పక్షాళం జరిగిందో అగ్నిలో బాప్తిసం పొందావో వెంటనే సత్యమును నమ్ముతావు లేదా సత్యాన్ని నమ్మలేవు ఆయన మీద కూడా కోడిగుడ్లు ఈకలు పీకే క్రైస్తవులు ఉన్నారు నేను అన్నిల గురించి మాట్లాడతలేదు సుమా కోడిగుడ్డు మీద ఈకలు పీకే క్రైస్తవులు కూడా ఉన్నారు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులై ఉన్నాం పౌలు కూడా స్తుతిస్తున్నాడట ఆయన శిష్యులు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు నేను కూడా ఈరోజు సంతోషిస్తున్నానరా ఇలాంటి పిల్లల బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను ఆధ్యాత్మిక పిల్లలు ఆశీర్వదించబడుతున్న చూసి నేను సంతోషిస్తున్నాను వారు దేవుళ్ళు ఎదుగుతున్న విధానమును బట్టి నేను సంతోషించున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రేమైన తండ్రి ఆదిలోనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నువ్వు ఎప్పుడు రక్షణ పొందాలి ఏమిటి నీ స్థితి అని నీ పేరు కొట్టివేయబడకుండా ఆ జీవ గ్రంథంలో కొట్టివేయబడకుండా చూసుకో
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలా హెచ్చించును గాక. చాలా భయంకరమైన శోధనలు మనకు ముందున్నాయి, కనుక ప్రతి శోధనలు నెగ్గాలంటే నువ్వు రెండు బాప్తిసాలు పొంది దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవని నువ్వు గుర్తెరిగి దేవుని యొక్క చిత్తంలో నడుచుకుంటూ వెళ్తే భూమి మీద శాంతి సమాధానములతో నింపబడతావు. నీ యొక్క సంఘ కాపరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు నిన్ను బట్టి. ఎంత మంచి బిడ్డలు నాకు ఇచ్చావు యేసయ్యా, నీ సంఘ కాపరి అని సంతోషిస్తున్నాడా నిన్ను చూసి? నీ చెడు కార్యాలు మనసులో ఉంచుకుని ఏమి అనలేక నలిగిపోతున్నాడు కొన్నిసార్లు. ఆ దైవ సేవకులు ఏమని అంటే బాధపడతారని నలిగిపోతున్నారు, సత్యాన్ని కూడా కొన్నిసార్లు చెప్పలేకపోతున్నారు. అటువంటి దుర్బలమైన మనస్సును తీసివేసి నీ దైవ సేవకుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థన చేయలాగన, నీ గొప్ప ఆశీర్వాదములు చూసి ఆయన సంతోషించలాగన. దశలోని సంఘనకు పౌలు ఎలా సంతోషిస్తున్నాడు అలాగే నేను కూడా సంతోషించలాగ సహాయం చేయించు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.